హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ ద లాడ్ నన్ను మరింత ప్రోత్సహించడానికి మీ ప్రేమ ఆదరణను బట్టి దేవునికి వందనాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను అందరికీ షేర్ చేస్తున్న మీ అందరికీ నా వందనాలు ఈరోజు అంశం బైబిల్ గ్రంథంలోని మూడవ పుస్తకమైనటువంటి అయినటువంటి లేవియా లేవియా కాండము పరిశుద్ధ గ్రంథం యొక్క మూడవ పుస్తకము దీని అందు ఉన్నటువంటి అధ్యాయములు ఇరవై ఏడు వచనములు ఎనిమిది వందల యాభై తొమ్మిది ప్రశ్నలు మూడు నెరవేరిన ప్రవచనములు యాభై ఎనిమిది నెరవేరనివి ఆరు చారిత్రక వచనములు ఏడు వందల తొంభై తొమ్మిది ఆజ్ఞలు ఏడు వందల తొంభై ఐదు వాగ్దానములు ఇరవై ఆరు హెచ్చరికలు నూట ఇరవై ఐదు దేవుని యొద్ నుండి ప్రత్యేక ప్రసంగములు ముప్పై ఐదు లేవియా యొక్క సారాంశము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనంలోను ఇరవయవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో మనం తెలుసుకోగలం ముఖ్యమైన భావం ఏమిడి ఉన్న అధ్యాయము లేవియా కాండము పదహారవ అధ్యాయము పాపి అయిన మనుషుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరడం ఎలా అనే ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథంలోని లేవేయ కాండంలో మనకు సమాధానం కొంతవరకు దొరుకుతుంది ఏ ఇతర గ్రంథంలో చెప్పబడిన వాటి కంటే ఎక్కువ సార్లు పరిశుద్ధత గురించి చెప్పబడిన గ్రంథం లేవేయ కాండం సుమారు నూట యాభై రెండు సార్లు పరిశుద్ధత గురించి ఈ గ్రంథంలో చెప్పబడింది ఉద్దేశం దేవుని యాజకులకు ఆరాధన సంబంధ బాధ్యతలను దేవుని ప్రజలకు పరిశుద్ధ జీవితం జీవించుటకు సూచనలను ఆజ్ఞలను ఇవ్వడం గ్రంథకర్త మోషే నిర్గమాకాండం యొక్క కాలము క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరు నుండి పద్నాలుగు వందల నలభై ఐదు ఒక సంవత్సర కాలము ముఖ్య వచనాలు పంతొమ్మిదో అధ్యాయం రెండవ వచనము పదిహేడో అధ్యాయం వచనము ఇరవై అధ్యాయం ఏడు ఎనిమిదల ప్రకారంగా మీ దేవుడినైన యహోవానకు నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలను అనేది ముఖ్యవచనముగా చూడవచ్చు ముఖ్యమైన వ్యక్తులు మోషే అహరోను నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆయనే వారికి ఆధారంగా ఉంటూ ఒక క్రమ పద్ధతి గల ప్రజాసమూహంగా తీర్చిదిద్దడానికి మరియు ఇజ్రాయేలీలు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో ఎలా సేవించాలో ఎలా దేవునికి లోబడవలను అనే ఆజ్ఞలను మోషే ద్వారా దేవుడు వారికి ఇచ్చాడు ఈ ఆజ్ఞలను కలిగి ఉన్న గ్రంథమే లేవయ్య కాండము ఒక జాతి యవ్వనస్తుడు తన జీవిత దినాల్లో మొట్టమొదటి చదవలసిన గ్రంథము లేవియాకాండము ఆది కాండము నిర్గమాకాండము లేవియాకాండము ఈ మూడు గ్రంథములు మానవుని యొక్క క్రమము ఆత్మీయ స్థితిగతులను తెలియపరుస్తాయి ఎలా అంటే ఆదికాండము నశించుచున్న మానవుని గురించి వివరిస్తే నిర్గమాకాండము విమోచించబడిన మానవుడి గురించి వివరించింది మరియు లేవియాకాండము ఆరాధించున్నట్లు దేవునికి లోబడినట్టి మానవుని గురించి తెలియపరుస్తుంది హెబ్రి భాషలో ఈ గ్రంథమును పెట్టబడిన పేరు వైక్ర దేవుడు ఆహ్వానించువాడు అని దీని యొక్క భావము గ్రీకు అనువాదములో లెవిట్రికోను అనియు లాటిన్ భాషలో లెవిట్రికస్ అని పేరు పెట్టబడినది లేవీయులను గూర్చిన గ్రంథము అను భావంతో దీనికి తెలుగులో లేవీయ కాండము అని పేరు పెట్టారు అయితే ఇది ప్రత్యేకంగా లేవీయులను గురించి మాత్రమే సూచించేది కాదు దేవుని ప్రజలందరూ తనకు యాజకులుగా ఉండాలనే ఆహ్వానము మరియు యాజక పదవిని దేవుడు అనుగ్రహించుచున్నాడు అని తెలియపరిచే గ్రంథం నూతన నిబంధనలోని పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదవచనం ప్రకారంగా అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సైములను ప్రచురమ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు ఈ వాక్యంలో ఏర్పరచబడిన దేవుని ప్రజలు ఏ విధంగా ఆయనను సేవించాలి అనే ప్రశ్నకు దేవుడిచ్చిన జవాబే ఈ గ్రంథం యొక్క అంతర్భావము లేవియ కాండం యొక్క పరిశీలన ఇస్రాయేలీలందరూ సినాయి పర్వతం దిగువ ప్రాంతంలో దిగిన సమయంలో దేవుడు మోషే ద్వారా వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరులో ఇస్రాయేలీలు ఐగుప్తును వదిలి బయటికి వచ్చినప్పుడు ఇస్రాయేలీలు యొక్క కాలపట్టిగా ప్రారంభమైంది మొదటి నెల పదవ దినమున వారు పస్కా పండుగను ఆచరించి ఆ రాత్రే ఐగుప్తుని విడిచి బయలుదేరారు ఈ మొదటి మాసమునే లేవీ కాండంలో చెప్పబడిన కార్యములను ప్రభు మోషేతో చెప్పి ఉండవచ్చు ఆ నెలలోనే మోసే వీటిని వ్రాసి ఉండవచ్చు ఒకవేళ మోయబు దేశమున మోసే మరణించే ముందే ఈ గ్రంథమును తీర్చిదిద్ది ఉండవచ్చు ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి ఒకే రాత్రిలో విడిపించబడినప్పటికీ వారి మనస్సుల్లో మిళితమైపోయినటువంటి ఐగిప్తీయుల అన్యాచారములను వారి నుండి తుడిచివేయడానికి నలభై సంవత్సరాల కాలం పట్టింది దేవుని వాక్యము ఆజ్ఞలు ఇస్రాయేలీలకు అర్థం కావడానికి మరియు వారు దేవుణ్ణి ఆరాధించడానికి దేవునికి లోబడడానికి పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రయత్నం చేయడానికి వారికి ఈ సమయం పట్టి ఉండవచ్చు వీటిలో దృఢముగా పట్టు కలిగిన వారిగా మారడానికి దేవుడు మోష ద్వారా సెలవిచ్చిన దేవుని చట్ట గ్రంథమే లేవియ కాండము అపవిత్రమైన మానవులు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఏ విధంగా చేరగలరు ఈ ప్రశ్న మానవులకు అర్థం కానటువంటి ఒక సమస్యగా మారింది కానీ మనిషి బలి ఆచారముల ద్వారా పాపములకు పరిహారం పొందవచ్చునని గట్టిగా ప్రయత్నించాడు పాపము రక్తం ద్వారానే కడగబడుతుందని లేవియ కాండము గట్టిగా నొక్కి చెప్పింది లేవియా కాండము పదిహేడో అధ్యాయం పదకొండవ వచ్చినం ప్రకారంగా రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయిటకై దాన్ని మీకు ఇచ్చితిని రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును మరియు అదేవిధంగా క్రొత్త నిబంధన గ్రంథంలోని హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఈ మాటలు తిరిగి నొక్కి ఒక్కరించబడ్డాయి అదేమిటంటే హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచనం ప్రకారం మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చునని ఉంటుంది అయితే పాపక్షమాపణ ద్వారా మాత్రమే మానవ జీవితం పరిపూర్ణం అవడం లేదు దేవునితో కలిసి జీవించి దేవుని యొక్క సావాసంలో పెరగడానికి మనిషి జీవితంలో పరిశుద్ధత అనేది చాలా అవసరం లేవియా ఖండం పదకొండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ప్రకారంగా నేను మీ దేవుడినైన ఎహోవాను నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మీరు పరిశుద్ధపరచుకోనవలను ఈ వాక్యము వలె పరిశుద్ధతను గుర్చినటువంటి ఆజ్ఞలు లేవియా కాండంలో ఐదు సార్లు చెప్పబడ్డాయి పదకొండో అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచనాలు పంతొమ్మిది అధ్యాయం రెండో వచనము ఇరవయో అధ్యాయం వచనము ఇరవై ఆరో వచనము ఈ వచనములే మొదటి పేదరు గ్రంథం మొదటి అధ్యాయం పదహారులో కూడా ఎత్తి చూపించబడ్డాయి మొదటి పేదరు మొదటి అధ్యాయం పదహార వచనం మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండి ప్రియమైన స్నేహితులారా ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా ప్రస్తుత కాలపు ఏ దేశమైనా ఇస్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి ఈ చట్టములను పూర్తిగా నిషేధించి వారి దేశ చట్టాలను తయారు చేసుకోలేదు వారు ఖచ్చితంగా ఈ దేవుని చట్టాల్లో నుంచి కొన్నిటిని పాటించే వారి యొక్క రాజ్యాంగాలను వారి యొక్క నియమాలు నిబంధనలను తయారు చేసుకున్నారు లేవీయ కాండంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు కేవలము ఏడు వందల తొంభై ఐదు మాత్రమే ఈ లోకపరంగా న్యాయశాస్త్ర నిపుణులు కానీ విద్యార్థులు కానీ మనం ప్రశ్నిస్తే ఈ ఆజ్ఞలు చాలా తక్కువని వారు మనకు సమాధానం చెప్తారు ఉదాహరణగా భారతదేశాన్నే తీసుకుందాం భారతదేశంలో రాజ్యాంగాన్ని మనం చూస్తే పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఆరు వరకు కేవలము ఐదు సంవత్సరముల మధ్య కాలంలో భారతదేశ ప్రభుత్వము అనుసరణలో ఉన్న అమలుపరిచిన చట్టములు ఆజ్ఞలు ప్రకటనలు కలిపి ముప్పై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది దీంతో సరిపోల్చి చూసిన ఎడల దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఏడు వందల తొంభై ఐదు ఆజ్ఞలు లెక్కల్లో ఎంతో తక్కువగా ఉన్నవి నిర్గమాకాండంలో ప్రతి వర్గం ప్రజలను ఉద్దేశించి దేవుడు తన ఆజ్ఞలను తెలియపరిచాడు దేవుని యొక్క సంకల్పంలో అనాథలకు పేదలకు అందులకు అనారోగ్యంతో ఉన్నవారికి పరామర్శ ఉన్నది దేవుని ఉద్దేశంలో ధనవంతుని పెరుగుదలలో అనాథలకు వితంతువులకు హక్కు ఉన్నది తనంతట తానే సంపాదించుకొనజాలని వారి కొరకు కూడా దేవుడు శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు స్నేహితులతో ఉండవలసిన ప్రవర్తన గురించి వారి అవసరతలలో వారి అక్కరలలో వారిని ఆదుకోవాలని నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలను అను ఆజ్ఞలో స్పష్టంగా ఆయన తెలియపరిచాడు లేవియ కాండమును సాధారణంగా రెండు భాగములుగా విభజించవచ్చును మొదటి భాగము బలి ఆచారములను వివరించే అధ్యాయములు మొదటి అధ్యాయం నుంచి పదిహేడవ అధ్యాయం వరకు రెండవ భాగము పరిశుద్ధత కొరకు చేపట్టవలసినటువంటి ఆజ్ఞలు పద్దెనిమిదవ అధ్యాయం నుంచి ఇరవై ఏడవ అధ్యాయం వరకు వీటిలో ప్రథమ భాగములో దేవుని యొక్క పిల్లలు చేపట్టవలసిన ఐదు విధములైన బలు గురించి వాటి వివరాల గురించి ఆయన వివరించాడు రెండవ భాగంలో ప్రతి వారము అనుసరించవలసిన విశ్రాంతి దినమును గురించి ప్రతి సంవత్సరము అనుసరించవలసిన ఏడు పండుగల గురించి ఆయన వివరించాడు ఆ ఐదు బలులేంటో చూద్దాం మొదటి బలి సర్వాంగదహన బలి రెండవది భోజన బలి నైవేద్యము మూడవ బలి సమాధాన బలి నాలుగవ బలి పాప పరిహారార్థ బలి ఐదవ బలి అపరాధ పరిహారార్థ బలి అదేవిధంగా యహోవా దేవుని యొక్క ఏడు పండుగలు వాటిని గురించి ఒకసారి చూద్దాం మొదటి పండుగ పస్కా పండుగ దీని యొక్క కాల వ్యవధి ఒక రోజు రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ దీని యొక్క కాల వ్యవధి ఏడు రోజులు మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ దీని యొక్క కాల వ్యవధి ఒక రోజు నాలుగవ పండుగ పెంతుకోస్తు పండుగ దీని యొక్క కాల వ్యవధి ఒక రోజు ఐదవ పండుగ శృంగదన్నుల పండుగ దీని యొక్క కాల వ్యవధి ఒక రోజు ఆరవ పండుగ ప్రాయచిత్తార్థ దినము ఇది ఒక రోజు కాల వ్యవధిని కలిగి ఉంది అదేవిధంగా చివరిగా ఏడవదిగా పర్ణశాలలు లేదా గుడారాల పండుగ దీని యొక్క కాల వ్యవధి ఏడు రోజులు ప్రియమైన స్నేహితులారా లేవియా కాండమును చదవండి దేవుని యొక్క చట్టము దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్ దయచేసి స్నేహితులందరికీ విజ్ఞప్తి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఆ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేయబోయే నెక్స్ట్ వీడియో అప్డేట్స్ అందరికంటే ముందుగా మీకు వస్తాయి కాబట్టి మీరు ఆ వీడియోను చూడవచ్చు దయచేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి చూసినటువంటి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక హామే